రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు పెరిగితేనే మన సమస్యలు విరుము సమస్యలు పరిష్కారం అవుతాయి. సమస్యలు పరిష్కారం అవ్వాలంటే ఆర్థిక అభివృద్ధి రేటుకి రాష్ట్రానికి రెవెన్యూ పెరగడానికి లింక్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇది అర్థం చేసుకునేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంత రీసెంట్గా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది లెక్కలతో పని లేదు, మనకి మిగతా కార్యక్రమాలే ముఖ్యమంటే ఆయన అర్థంలో ఆర్థిక అభివృద్ధి అక్కర్లేదు, దోపిడీ అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో అనే రీతిలో మాట్లాడాడు ఆయన. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక టార్గెట్ ఎప్పుడు కూడా ప్రతి గవర్నమెంట్కి కూడా. ఎందుచేతంటే మన రెవెన్యూస్ పెరగాలి, రెవెన్యూస్ పెరిగితేనే ఆర్థిక అభివృద్ధి రేటుకి డబ్బులు ఖర్చు పెడితే ఆ డబ్బులు ఖర్చు పెట్టింది ఆర్థిక అభివృద్ధి రేటు పెరుగుతుంది. రెవెన్యూస్ పెంచుకోలేకపోతుంది ఈ ప్రభుత్వం ఒకటి. ఆర్థిక అభివృద్ధి రేటు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో డబుల్ డిజిట్ ఉంటే మేము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసే టైంకి 10.22% ఉండేది డబుల్ డిజిట్ 5 yearsలో. వీళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి చూస్తే -1.8% ఉంది. అంటే ఎంత గ్రోత్ పడిపోయిందో మీరు అందరూ కూడా ఆలోచించాలి. అప్పుడు 10.22%, ఇప్పుడు 3.5 yearsలో -1.8% అంటే ఇంచుమించు 11% పైన పడిపోయింది గ్రోత్. అంటే 10.22% ప్లస్ -1.8% అంటే ఆ 10.22% పోయి మైనస్లోకి వచ్చేసింది గ్రోత్ రేట్. ఇది దీనికి లెక్కలు చెప్పమంటే ప్రభుత్వం లెక్కలు చెప్పదు, ప్రభుత్వం సమాధానం చెప్పదు. ఆర్థిక మంత్రి గారు సరే సమాధానం చెప్పడం, ఆయన ఏదో పెట్టకర్లు చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. మొన్న నేను చాలా డీటెయిల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చాను. అదే కాకుండా ఆర్టికల్ కూడా రాశారు. వీటికి ఏది సమాధానం ప్రభుత్వం చెప్పడం లేదు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. రాష్ట్రంలో దోపిడీ అభివృద్ధి పెరుగుతుంది తప్ప, ఈ దోపిడీలు పెరుగుతున్నాయి, దొంగతనాలు పెరుగుతున్నాయి, అదేవిధంగా క్రైమ్ రేట్ పెరుగుతుంది, అన్ని రేట్లు పెరుగుతున్నాయి, దోచుకోవడం పెరుగుతుంది, దాచుకోవడం పెరుగుతుంది, నియోగించి పెరుగుతున్నారు, కొత్త కొత్త డబ్బున్న వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఈ దోపిడీ వ్యవస్థ వల్ల ధనవంతులు ఏదంటే చాలా కొత్త ధనవంతులు వస్తున్నారు. దీనివల్ల మీరు చూస్తే సామాన్యుడికి యొక్క ఆదాయం పెరగడం లేదు. సామాన్యుడి యొక్క ఆదాయం ఎప్పుడైతే పెరగడం లేదో, ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వాడు కొత్త కొత్త డబ్బు ఉన్నటువంటి వాడు పెరుగుతున్నారు. అంటే దోపిడీ వల్ల సంపాదించినటువంటి వాడు. అందుకని నేను చెప్తున్నా క్రిప్టోక్రాట్స్ అంటాం. కరప్ట్ వల్ల, ఈ యొక్క కరప్షన్ వల్ల డబ్బులు సంపాదించి ఆ డబ్బుల వల్ల రిచ్ పీపుల్ పెరగడం వల్ల నష్టం పేదవాళ్ళకి నష్టం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా జరిగేది. పేదవాళ్ళకి ఎందుకు నష్టం జరిగిందో, పేదవాడి ఆస్తి పెరగకపోతే పేదవాడిగానే ఉండిపోతున్నాడు. నీకు ఎకానమీ అంటే ఏంటో తెలియదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మా ఆదాయంలో డబుల్ డిజిట్ ఉండేది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈరోజు సింగిల్ డిజిట్కి వచ్చేసింది. అంటే పేదవాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆస్తి పడిపోయిందా లేదా? ప్రజల ఆస్తి పడిపోయింది, ప్రైస్ మాత్రం విపరీతంగా పెరిగాయి. ఈనాడు ఎంత ఉందండి ఇన్ఫ్లేషన్? 8.1% ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే మనం భారతదేశంలో మన సెకండ్ ప్లేస్లో ఉన్న సెకండ్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్. ఫస్ట్ హైయెస్ట్ తెలంగాణ అంటున్నారు అనుకోండి. సరే ఆ స్టేట్ల గురించి మనకు అక్కర్లేదు. అంటే మనం సెకండ్ హైయెస్ట్లో ఉన్నాం 8.1% ఇన్ఫ్లేషన్. ఇంకా పెరుగుతుంది, ఆ పెరుగుతూనే ఉంటుంది. వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రైసెస్ని. ఎంచేతంటే మొదటి నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఇన్ఫ్లేషన్ తగ్గించుకోవాలంటే మీరు పెట్రోల్ డీజిల్ రేట్లు సబ్సిడీ ఇవ్వండి, కొంత తగ్గించుకోండి. అది వీళ్ళు తగ్గించలేదు, కొన్ని రాష్ట్రాలు తగ్గించి వీళ్ళు తగ్గించలేదు. కారణం ఎందుకు తగ్గించలేదు అంటే వచ్చిన ఆదాయం ఇది ఒక వైపు. ఇంకా అప్పుల గురించి అయితే చెప్పక్కర్లేదు, మీకు రోజు వస్తానన్నా మీరు రాస్తానన్న పేపర్లో మీరు చెప్తున్నారు. యాజ్ ఆన్ టుడే వాళ్ళ అప్పులు 2 రకాలు ఉంటాయండి. అప్పులు 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ఓఎంబి అంటాం, ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్, దట్ ఈస్ కాల్డ్ బడ్జెట్ బారోయింగ్స్, బడ్జెట్లో పెట్టిన బారోయింగ్. बడ్జెట్ లో పెట్టిన ఈ సంవత్సరం 48000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడితే ఇప్పటికే 58000 కోట్ల దగ్గర చేశారు. ఇప్పటికి ఎన్నెళ్ళు అయిందండి ఇప్పుడు బడ్జెట్ పాస్ అయ్యి? 6 మంత్స్ హాఫ్ ఇయర్ అయింది. హాఫ్ ఇయర్ లోనే వాళ్ళు బడ్జెట్ లో పెట్టిన దాచేశారు. అసలు అంత ఇర్రెగ్యులారిటీ అంటే చేయకూడనటువంటి విషయాలు అంటే అప్పు చేసే దగ్గర ఇంకా వెనకాడడం లేదు. ఇంకో 40 ఇంకో దీన్ని గ్రోత్ రేట్ చూసుకుంటే ఇంకొక 50000 కోట్లు రేపు సెకండ్ హాఫ్లో చేస్తారు. అంటే 1,00,000 కోట్ల రూపాయలు అవుట్ ఓపెన్ మార్కెట్ బారోయింగ్సే బడ్జెట్ బారోయింగ్స్ అవుతాయి. అంటే వీళ్ళకి బడ్జెట్ అసెంబ్లీ శాంక్షన్ ఇచ్చిందంతా 48000 కోట్ల రూపాయలు. అంటే అసెంబ్లీ అంటే గౌరవం లేదు, అదేవిధంగా ఇది ప్రజలంటే గౌరవం లేదు, ప్రతిపక్షాలంటే గౌరవం లేదు. ఈ విధంగా OMB కింద బడ్జెట్ బారోయింగ్స్ దగ్గర దగ్గర ఈ సంవత్సరం పూర్తి అయ్యేటప్పుడు 1,00,000 కోట్లు అవుతుంది. అంత సర్వనాశనం చేశాడు మొత్తం అంతా కూడా రాష్ట్రాన్ని. ఇతను ఈరోజు అప్పులు ఎంత తెచ్చుకోవాలని చూస్తున్నాడు తప్ప రోజుకో ఇంచుమించు నెలకే 2000 కోట్లు అప్పు తెచ్చాను కానీ నడవడం. ఇది ఇంత అప్పు తెచ్చినప్పటికీ కూడా అభివృద్ధి కనపడటం లేదు. యూ షుడ్ రిలేట్ ఇట్ బోత్. ఇంత అప్పు తెచ్చినప్పుడు కూడా అభివృద్ధి కనపడటం లేదు, అభివృద్ధి జీరో. సరే పేదరికం తగ్గుతుందంటే పేదరికం కూడా తగ్గడం లేదు, అదేవిధంగా అసమానతలు తగ్గుతున్నాయంటే అసమానతలు తగ్గడం, సమస్యలుగానే ఉన్నాయి. అంచేత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంచేత ఇటువంటి ముఖ్యమంత్రి కానీ కంటిన్యూ అయితే రాష్ట్ర భవిష్యత్తు ఇంకా అంధకారంగా తయారవుతుంది. అంచేత దానికి ఇదే కాకుండా మీరు చూస్తే ఇతని కక్షంతా ప్రజాస్వామ్యం మీద. చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఇంచే చాలా రోజులతో కలిసాం కాబట్టి కక్షంతా ఇతను ప్రజాస్వామ్యం మీద, ప్రతిపక్షాల మీద అంతే తప్ప. అదే పట్టుదలగా నీ ఆదాయాన్ని పెంచాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఉంటే చాలా వరకు ముందుకు వెళ్దాం, అది లేదు ఇతనికి. ఎంచేతంటే ప్రతిపక్షాలను అణిచివేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాచరికాన్ని నిర్మించుకోవాలనేటువంటి తాపత్రయంతో ఉన్నాడు తప్ప అసలైనటువంటి ఇష్యూస్ మీద లేడు. ఇతనికే కాదు, అందుకని నేను చాలాసార్లు పోలుస్తూ ఉంటాను. తుగ్లక్తో పోల్చాను ఫస్ట్, ఎప్పుడైతే క్యాపిటల్ మార్చాడు, తర్వాత హిట్లాతో పోల్చాం ఇతను మనస్తత్వం, తర్వాత ఇడీ అమీన్తో పోల్చాం, అదేవిధంగా ఇప్పుడు మనకు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్తో పోల్చాం. వీళ్ళందరూ కలిపినప్పుడు కూడా ఇటువంటి వ్యక్తికి ఫామ్ కాదు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది. అక్కడ తుగ్లక్ క్వాలిటీ ఏంటంటే అదేదో అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి మార్చడం, ఇక్కడి నుంచి అక్కడ మార్చడం, అదొక మెంటాలిటీ. ఇదే ఆమెను మనుషులు బ్రెయిన్లే తినేవాడు. అతను ఒక క్వాలిటీ, అతను ప్రజాస్వామ్యాన్ని పదవి ఎక్కాడు, అదొక క్వాలిటీ. ఇట్లా రెండు ప్రపంచాన్ని అలా అనుకున్నాడు, తెలుగు సూసైడ్ అయ్యాడు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క క్వాలిటీ, ఆ క్వాలిటీస్ అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి మనకు కనబడుతున్నాడు ముందు. నాకు విచిత్రంగా ఉంది అంటే చరిత్ర చదువుతూ ఉంటే ఆ చరిత్రలో ఉండేటువంటి ఒక్కొక్క వ్యక్తి క్వాలిటీ ఇతనిలో ఉంది. అందుచేత జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలకి, పార్టీలు అలా వదిలేయండి, ప్రజలకు ముఖ్యం. ఏంటంటే ప్రజలను ఆశ దెబ్బతింటున్నారు, రాష్ట్రం దెబ్బతింటుంది. అంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలు ఎప్పుడు కాపాడుకుంటారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు. మనం ఎందుకు సెల్ఫ్ రూల్ ఎందుకు అడిగాం? బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనల్ని మనం పరిపాలించుకోవాలి, అందుకని మనల్ని ఇంకొకటి పరిపాలించాలని కాదు, ఇతను పరిపాలించాలా లేకపోతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించాలని కాదు, మనం పరిపాలించుకోవాలి. ప్రజలు పరిపాలించుకోవాలి కాబట్టి ప్రజాస్వామ్యం కావాలి. ఇతను ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నాడు. అంచేత ఈ షుడ్ గో అవుట్ ఆఫ్ దట్ సీట్. దట్స్ మై డిమాండ్.